గణేశాయ నమః గాయత్రి దేవియ నమః ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం 16వ తారీఖు జనవరి 2022 ఆదివారం నుండి 22వ తారీఖు జనవరి 2022 శనివారం వరకు కూడా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారు ఈ వారం ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మంచి పనులు చేస్తారు శ్రమిస్తారు బాగా శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు పదవులు కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా బాగా పొందుతారని చెప్పచ్చు మీలో మొండితనం బాగా పెరుగుతుంది ఏ పని అనుకున్నా సరే పూర్తి చేయాలని తపన బాగా పెరుగుతుంది అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు ఎదుటి వారిని ఆకర్షిస్తారని చెప్పచ్చు ఎటువంటి లక్ష్యాన్నైనా సరే సులువుగా సాధిస్తారు ఇతరులన్నీ మీ మాట తీరుతో చాలా చక్కగా ప్రభావితం చేస్తారు మీ ఆలోచనలు మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకుంటారని చెప్పచ్చు ఆశయ సాధన కోసం అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు అలాగే క్రమశిక్షణ బాగా పెరుగుతుంది ఈ వారం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని గొప్ప ముందడుగు వేస్తారని చెప్పచ్చు దూరదృష్టితో ఆలోచించి కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు మీలో సున్నితమైనటువంటి మనస్తత్వం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్న తత్వం బాగా పెరుగుతాయి ఎటువంటి తప్పు చేయకూడదు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడి నుంచైనా జాగ్రత్త పడాలి డబ్బును దాచాలి అప్పులు తీర్చాలి ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి సంతోషంగా ఆనందంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఇతరులను సంతోషపెడతారు కుటుంబాన్ని సంతోషపెడతారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహిస్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్కులు చేయడం కానీ ఇవన్నీ బాగా లాభిస్తాయి అలాగే ఏదో ఒక పని ఎప్పుడు చేస్తూ ఉంటారని చెప్పచ్చు వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించేటటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం కనపడుతుంది ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారని చెప్పచ్చు పరస్త్రీ పరపురుష వ్యామోహ కోరికలు తీరుతాయి ఆర్థికంగా ధనలాభం కనపడుతుంది మంచి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెప్పచ్చు ఆ క్రయ విక్రయాల్లో బాగా లాభాలు కనపడుతున్నాయి స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మినా కొనినా బంగారం కానీ అది కొన్ని అమ్మినా లాభాలు కనపడుతున్నాయి ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి వారం ఏ అవకాశాన్నైనా సరే చేజార్చిపోకుండా జాగ్రత్త పడతారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వారికి పెండింగ్ బిల్లులన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పచ్చు లేదా వసూలవుతాయని చెప్పచ్చు వృత్తిపరంగా వ్యవహారపరంగా వ్యాపారపరంగా కలిసి వస్తుంది మీ టాలెంట్ నిరూపించుకునేటటువంటి వారం ఈ వారం వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ నాయకులకి కొత్త వ్యక్తులు పరిచయాన్ని ఆనందాన్ని ఇస్తుంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి లాభాన్ని పొందగలుగుతారు విద్యార్థులకి కొంచెం అహంకారం కోపం తగ్గుతాయి శ్రద్ధ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది చదువుకోవాలని తపన కసి బాగా పెరుగుతాయి పట్టుదల పెరుగుతుంది ప్రాజెక్ట్ వర్కులు కానీ ప్రయోగాలు కానీ చేయగలుగుతారు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో ఉండే సమస్యలు తీరతాయి పెండింగ్ పనులు పూర్తవుతాయి ఉద్యోగ కార్యాలయాలు అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు స్త్రీలందరికీ కూడా అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కుటుంబంలో గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కళా సాంస్కృతిక రంగాల్లో వృద్ధి సాధించడం మానసికంగా దృఢంగా ఉండడం ఇంట్లో ఉండేవారిని అందరినీ కూడా ఉత్సాహపరచడం ఆనందపరచడం చేస్తారని చెప్పచ్చు కోరికలు సిద్ధిస్తాయి వ్యాపారస్తులందరికీ ఆత్మవిశ్వాసంతో మంచి వ్యాపారాలు చేయగలుగుతారు వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు క్రయ విక్రయాలు లాభాలు పొందగలుగుతారు లోహ యంత్ర ఇనుము పరిశ్రమలకు లాభాలు లేదంటే కొత్త వ్యాపారాలు చేసేవారికి లేదా కొత్త కాంట్రాక్టర్లకి అందరికీ కూడా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారం చేసే అందరికీ కూడా ఈ వారం కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు ఖచ్చితంగా కాకపోతే ఈ వారం గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ లేదా గణేశుడి యొక్క గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా
కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగారధి తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరిన ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.